అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మనం వినబోయే కథ ఆకలి. రచన రావినూతల సువర్ణకన్నన్ గారు. ఈ కథ 1983లో ప్రచురితమైంది. లాయర్ రాజశేఖరం గారి చెల్లెలు పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు అన్నట్టు అతి వైభవంగా చెల్లెలు పెళ్లి చేసి నలుగురి చేత శభాష్ అనిపించుకున్నారు. దాదాపు అందరి భోజనాలు అయిపోయాయి. మేళగాళ్ళు మూలగా పొడుకుని కొనుక్కు తీస్తున్నారు. పిల్లలు పందిట్లో ఆడుకుంటూ ఉంటే పెద్దలు రాజకీయాల దగ్గర నుంచి పాకశాస్త్రం వరకు తిరగేస్తున్నారు. రాజశేఖరం తల్లిదండ్రులు కూతురికి కన్యాదానం చేసి నిశ్చింతగా కొనుక్కు తీస్తున్నారు. రాజశేఖరం సాయంత్రం జరగబోయే డ్యాన్స్ ప్రోగ్రాం అరేంజ్ చేయటంలోనూ, అతని భార్య మాధవి తెల్లవారుజామున జరగబోయే అప్పగింతలకు ఏర్పాట్లు చేయటంలోనూ హడావిడిగా ఉన్నారు. మేడ పక్కగా పడేసిన ఎంగిలి విస్తరణల కోసం కుక్కలు కోట్లాడుకుంటున్నాయి. పందిరి వైపు రాబోతున్న ముష్టివాళ్లను తరిమి కొడుతున్నారు నౌకర్లు. రాజశేఖరం కూతురు 8 స్వప్న పట్టులంగా ఎత్తి పట్టుకుని మెల్లగా తల్లి దగ్గరికి వచ్చింది. అప్పగింతల్లో పెళ్లివారికి పెట్టబోయే బట్టలు బొత్తులుగా పెడుతున్న మాధవి అడుగుల చప్పుడుకు ఒకసారి వెనక్కి తిరిగి కూతుర్ని చూసి, పందిట్లో ఆటలు అయిపోయాయా నవ్వుతూ అని తన పనిలో పడిపోయింది. తల్లి మెడకు చేతులు పెనవేసి, అమ్మా అంది స్వప్న. ఏమిటమ్మా అంది మాధవి తల తిప్పకుండానే. నాకు ఆకలేస్తోందమ్మా మెల్లగా అంది స్వప్న. త్రుళ్ళిపడింది మాధవి. పుట్టిన తర్వాత స్వప్న ఆకలి అని అడగటం ఇదే మొదటిసారి. ఏమిటి అంది తను పొరపాటిగా విందేమోనని. నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టవు మళ్ళీ అంది స్వప్న. చేతిలో పని ఆపి చటక్కన లేచి, నువ్వు అన్నం తినలేదు కూతుర్ని పొదివి పట్టుకుని అంది మాధవి. అదో అలా కళ్ళు తిప్పుతూ అంది స్వప్న. పిడుగుపడ్డట్టు చూసింది మాధవి పాపిష్టి దాన్ని. బిడ్డ అన్నం తిన్నదో లేదో చూసుకోలేదు. నొచ్చుకుంటూ స్వప్నం తీసుకుని వంటింటికేసి నడిచింది. అమ్మా నేను మేడ మీద నా గదిలో కూర్చుని తింటాను, అక్కడికే తీసుకురా అమ్మా అంది స్వప్న. మాధవి ఓ క్యారియర్లో అన్నము కూరలు, మరో క్యారియర్లో పిండి వంటలు పెట్టి మేడ మీదకి తీసుకెళ్ళింది. ఓ అరిటాకు వేసి అన్నీ వడ్డించి, తిను తల్లి అంటూ ఓ స్వీట్ కూతురు నోట్లో పెట్టింది. ఆవురు ఆవురమంటూ తింటున్న ఆ పిల్లని చూసి మరోసారి తనను తాను తిట్టుకుంది. ఇంతలో ఎవరో పిలవటంతో కూతుర్ని తింటూ ఉండమని చెప్పి కిందకెళ్ళింది. 10 తర్వాత వచ్చి చూస్తే 2 క్యారియర్లు ఖాళీగా ఉన్నాయి. విస్తరి పారేసి మంచినీళ్లు తాగుతోంది స్వప్న. మాధవి నిర్ఘాంతపోయింది. 8 వచ్చినా ఇది తాత ముద్ద, ఇది బామ్మ ముద్ద అని బొజ్జగించి తినిపించడం తప్ప ఏనాడు స్వప్న తనకు తాను ఇలా తినటం జరగలేదు. పైగా 2 క్యారియర్ల పదార్థాలు తిందంటే మతిపోయింది మాధవికి. పోని ఎవరైనా ఫ్రెండ్స్ కూడా తిన్నారా అంటే అక్కడ ఆ పిల్ల తప్ప మరెవరూ లేరు. చిచి బిడ్డ తిండిని గురించి ఇలా అనుకోవటం ఏమిటి, తనని తానే విసుక్కుంది. ఇంత ఆకలిగా ఉందని భర్తకు తెలిస్తే అనుకున్న మాధవి హడలిపోయింది. కూతుర్ని మెల్లగా కిందకు పంపేసి క్యారియర్లు కిందకు తీసుకెళ్ళిపోయింది. ఇక బామ్మా ఏమిటి తల్లి, పిల్లిలా వచ్చిన స్వప్నను తన పక్కలో కూర్చోబెట్టుకుంటూ అంది రాజశేఖరన్ తల్లి. బామ్మా నాకు ఆకలిగా ఉంది బామ్మా, చటుక్కును లేచి కూర్చుంది బామ్మగారు. ఏమిటి ఆకలేస్తుందా అంటూ, అవును బామ్మ బోల్డ్ ఆకలేస్తోంది గారంగా అంది స్వప్న. అన్నం తినలేదు తెల్లబోతూ అంది ఆవిడ. బిడ్డకు అన్నం పెట్టకుండా ఏం పాటు పడుతుంది మీ అమ్మ, పద కోపంగా లేచింది బామ్మగారు. వద్దు మామ, ఇందాక భోజనం చేయడానికి అలా కూర్చున్నానో లేదో మా ఫ్రెండు నీరజ్ వచ్చింది, నేను లేచేశాను. నేను అన్నం ముందు నుంచి లేవటం అమ్మకు తెలియదు, అమ్మనేమనకు అని ముద్దుగా అంది స్వప్న. పద బిడ్డకి ఎంత ఆకలిస్తుందో కూడా చూసుకోరు, ఎందుకు ఇందరుండి గొనుక్కుంటూ స్వప్నను చంకన వేసుకుని వంటింటికేసి నడిచింది బామ్మగారు. ఇక నానా ఏమిట్రా, రాజశేఖరాని కూతుర్ని ఏరా అంటాం అలవాటు, నాకు ఆకలేస్తుంది నాన్న అమాయకంగా అంది స్వప్న. త్రుళ్ళిపడ్డాడు రాజశేఖరం. అన్నం తినలేదు కంగారుగా అన్నాడు మాధవి కోపంగా పిలవబోయాడు భార్యని. నాన్న అమ్మను పిలవద్దు అని గబగబా అంది స్వప్న. ఏ ఇవాళ నాకు నువ్వే అన్నం పెట్టాలి తండ్రి చేతిని గుంజుతూ అంది స్వప్న. అమ్మేది విడిదిలోకి వెళ్ళింది. సరే పద, కూతురు చేయి పట్టుకుని వంటింట్లోకి నడిచాడు రాజశేఖరం. ఇక అమ్మమ్మ ఏమిటి స్వప్న, నవ్వుతూ చూసింది ఆవిడ. ఏం చేస్తున్నావు, పడుకున్నానే తల్లి ముసలాళ్ళం కదా, తింటే ఆయాసం తినకపోతే నీరసం, నవ్వింది స్వప్న అమ్మమ్మ. అమ్మమ్మ నాకు ఆకలిస్తోంది మెల్లగా అంది స్వప్న. కొయ్యబారిపోయిన అమ్మమ్మగారు తేరుకుని చటుక్కుని లేచి నుంచుంది. ఇక సాయంత్రం 5 ముత్తైదువలు మేజువాణికి ఏర్పాటు చేస్తున్నారు. కన్నెపిల్లలు ముస్తాబు ప్రారంభించారు. పందిట్లో పెద్దలు కాఫీలు సేవిస్తున్నారు.
ఇదిగో మాధవి, స్వప్నలలా తీసుకురా, ఈ వడ్డాణం దానికి పెట్టాలి, పిచ్చి సన్నాసి, బయటికి ఎడుతుందేమోనని తీసి దాచాను, ఆ కంచి లంగా కట్టుకుని ఇది పెట్టుకుంటుంది అంది స్వప్న బామ్మగారు. ఇదిగో మంగమ్మగారు, స్వప్న అక్కడుంటే ఇలా పంపండి, పూలు మాల కడుతున్న మాధవి కూతుర్ని పిలిచే పని వంటావిడకి అప్పచెప్పింది. అలాగేనమ్మా, భోజనం కాగానే పంపుతాను అంది మంగమ్మగారు. ఇప్పుడేం భోజనం? ఏదో ఆటల్లో పడుంటుంది, వెళ్ళి చూడండి అంది మాధవి పూలమాల పెళ్లి కూతురు తలలో పెడుతూ. లేదమ్మా, ఇప్పుడేగా నేను వడ్డించి వచ్చింది, తినగానే పంపుతాను అని వెళ్ళిపోయింది ఆవిడ. త్రుళ్ళిపడ్డారంతా. అన్నం తిన్నది కదా, అయోమయంగా అంది మాధవి. ఎక్కడ తింది, విస్తరి ముందు కూర్చోగానే ఎవరో స్నేహితులు అలొస్తే లేచిపోయిందంట. అయినా పసిది అన్నం తిందో లేదో కాస్త చూసుకోరు, అందుకే నేను తీసుకెళ్ళి పెట్టించాను అంది స్వప్న బామ్మ. అదేమిటమ్మా, దానికి అన్నం నేను కదా పెట్టింది, పిచ్చి పిల్ల, మీరంతా హడావిడిగా ఉంటే నన్ను వచ్చి అడిగింది. అదో అలా అన్నాడు రాజశేఖరం. అదేమిటినాయన, నువ్వు పెట్టించడం ఏమిటి, పిచ్చి కొరివి, ఎంత ఆకలితో ఉందో ఏమిటో, చక్కగా తింది, నా కళ్ళే పడతాయేమో అని ఉప్పు కూడా తీశాను అంది స్వప్న అమ్మమ్మగారు. అదేమిటమ్మగారు, ఇప్పుడేగా ఆకలిగా ఉందంటే అన్నీ తీసుకెళ్లి మేడ మీద వడ్డించి వచ్చాను అంది మంగమ్మగారు. అందరికీ మతులు పోయాయి. వివరంగా మాట్లాడుకుంటే స్వప్న మధ్యాహ్నం నుంచి 10 సార్లు అన్నం తిన్నట్టు తేలింది. అంతేకాదు, ఒకరు పెట్టినట్టు మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడిందని కూడా తెలిసింది. మాధవి వెన్నులోంచి వణుకు బయలుదేరింది. స్వప్నకేమైంది, బ్రతిమాలితే గాని ముద్ద నోట పెట్టిన పిల్ల ఎంత ఆకలైతే మాత్రం ఇన్నిసార్లు ఎలా తింది, ఏ గాలైనా సోకలేదు కదా అనుకుని వణికిపోయింది. గబాలన లోపలికెళ్ళబోతున్న భార్యను ఆపాడు రాజశేఖరం. లేదండి, నాకేదో భయంగా ఉంది, ఇందాక నేను పెట్టినప్పుడే దాని దెయ్యపు తండి చూసి హడలిపోయాను. కానీ మాధవికి మాట రావటం లేదు. నువ్వేం కంగారు పడకు అని మెల్లగా మేడ మీదకి దారితీశాడు రాజశేఖరం. మాధవి అనుసరించింది. మిగతా వారు అలా చూస్తూ నిల్చుండిపోయారు. ఇద్దరూ మెల్లగా వెళ్ళి చాటు నుంచి కూతురిని గమనిస్తున్నారు. స్వప్న నిండిన విస్తరి ముందు కూర్చుని, ఓ నిమిషం అది అలా ఆలోచించింది. ఆ తర్వాత ఓ జిలేబీ ముక్కతుంచి నోట్లో వేసుకుంది. మాధవిలోనూ రాజశేఖరంలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. స్వప్న మెల్లగా లేచి అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరనుకున్న తర్వాత విస్తరి పక్కనే ఉన్న పళ్ళెల్లోకి జాగ్రత్తగా తీసి అడుగులో అడుగు వేస్తూ ఆ విస్తరిని పెట్టగోడ దగ్గరికి తీసుకెళ్లి విస్తరి కింద పడేసింది. రాజశేఖరం దంపతులు కొయ్యబారిపోయారు. కూతురికి మతిపోయిందేమో అనుకున్న మాధవి ఒక్క అంగలో ఆ పిల్ల దగ్గరికి వచ్చి పడింది. హఠాత్తుగా తల్లిదండ్రులను చూసిన స్వప్న బిత్తరపోయి ఆపై తల్లిని కావలించుకుని బోరుమంది. రాజశేఖరం చెరచెర పెట్టగోడ దగ్గరికి వెళ్ళి చూశాడు. అతనికి అంతా అర్థమైంది. మెల్లగా కూతురు దగ్గరికి వచ్చి, అమ్మా స్వప్న అన్నాడు మృదువుగా. బెరుగ్గా చూసింది స్వప్న. ఎందుకమ్మా అలా పడేశావు అని అనునయంగా అన్నాడు. నానా అంటూ అతన్ని చుట్టేసింది స్వప్న. పసి మనసులో పేరుకున్న బాధ అర్థమైంది అతనికి. కూతురు వెన్ను నిమురుతూ మౌనంగా ఉండిపోయాడు. స్వప్న దుఃఖం కాస్త తగ్గాక, ఆ ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా చేశావు అన్నాడు రాజశేఖరం. నాన్న పాపం వాళ్ళందరికీ బోల్డ్ ఆకలిస్తోంది. అందుకే ఆ పిల్ల మాట పూర్తి కానే కాలేదు. అలా అయితే పిలిచి పెట్టాలే గాని పైనుంచి కిందకు పడేస్తే అంత మట్టిపాలు కాదు అన్నాడు సున్నితంగా మందలిస్తూ. అది కాదు నాన్న, వాళ్ళు దొంగలు కదా అందుకని. దొంగల? ఆశ్చర్యంగా చూశాడు రాజశేఖరం. అవునా, నా వాళ్ళు దొంగలట, నా నగలన్నీ దొంగిలిస్తారట భయం భయంగా చూస్తూ అంది స్వప్న. ఎవరు చెప్పారు? అమ్మే, చూడటానికి అలా ఉంటారు కానీ వీలు చిక్కితే ఏది కనిపిస్తే అది పట్టుకుపోతారు కదమ్మా అంటూ తల్లికేసి చూస్తూ అంది. చటుక్కున మాధవి కూడా కిందకి చూసింది. ఆమెకు కూడా సంగతి అర్థమైంది. మరైతే ఆ దొంగలకి ఎందుకు అన్నం పెట్టాలి కుతూహలంగా అన్నాడు రాజశేఖరం. నిజమే, కానీ వాళ్ళకెంతో ఆకలేస్తుంది నాన్న. అంతేకాదు పాపం వాళ్ళకు చిన్న పాపాయి కూడా ఉంది, దానికి కూడా పారేసిన కారం మెతుకులు పెట్టారు పాపం, మంట పుట్టదు అమాయకంగా అంటున్న కూతుర్ని చూసి తెల్లబోయాడు రాజశేఖరం. మరి ఆ పాపాయి తిన్నదా? తడి ఆరిపోతున్న గొంతుతో అన్నాడు. ఆ ఏడుస్తూనే తింది, ఒకసారి పొలమారి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, అయినా ఆ కారం అన్నవే తిన్నది పాపం. ఎంతాక ఆకలేసిందో చిన్నారి స్వప్న కళ్ళ నిండా నీళ్లూరాయి. రాజశేఖరం భార్యకేసి చూశాడు. మాధవి ముఖం పాలిపోయింది. వెంటనే నిన్న సాయంత్రం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. పెళ్లివారింట్లో అందరి భోజనాలు అయిపోయాయి. పందిట్లో పిల్లలతో ఆడుకుంటున్న స్వప్న ఒక వింత దృశ్యాన్ని చూసింది. భోజనాలు అవ్వగానే వంటవాళ్లు విస్తళ్లు తెచ్చి ఇంటి పక్కనున్న మురిక్కాలవ దగ్గర పడేశారు. వెంటనే 4-5 పరిగెత్తుకొచ్చి ఆ విస్తళ్లను గబగబా పాతగుడ్డలో మూటలా కట్టుకుని కొంచెం దూరంగా తీసుకెళ్లారు. అక్కడ చిన్న పెద్ద అందరూ
కలిసి మరో 10 మంది ఉన్నారు. మూట విప్పి అందరూ ఆకుల కంటినటువంటి అన్నము కూరలు వగైరాలన్నీ తుడుచుకుని ఆప్యాయంగా తింటున్నారు. పసివాళ్లకు కూడా ఎంగిలి కారం మెతుకులే నోట కుక్కుతున్నారు. మొత్తం తుడిచేసిన ఆ విస్తళ్లను ఓ మూల పారేసి మళ్లీ ఆశగా పెళ్లింటి వైపు చూస్తూ కూర్చున్నారు. ఆ దృశ్యం అంతా చూసిన స్వప్న పసి మనసు అంతా అదోలా దిగులుగా అయిపోయింది. మెల్లగా తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా అంటూ పని ఒత్తిడిలో ఉన్న మాధవి ఏమిటి అన్నట్టు చూసింది. అమ్మా ఏమిటే? పాపం మన వాకిట్లో పారేసిన విస్తళ్ళన్నీ తీసుకుని అందులో పారేసినవన్నీ తింటున్నారమ్మా అంది స్వప్న బాధగా. ఎవరే? అయోమయంగా అంది మాధవి. ఎవరో ముష్టివాళ్ళు. పోన్లే. అది కాదమ్మా, మురిక్కాలవ దగ్గర మట్టిలో పడేసినవి తింటే వాళ్ళకి జబ్బు చేయదు అమాయకంగా అంది స్వప్న. చెయ్యదు అంది మాధవి పరధ్యానంగా. ఎందుకు చేయదు? మూత లేనివి తింటేనే జబ్బులు వస్తాయని చెప్పారు మా టీచర్. అలాంటిది మురిక్కాలవ దగ్గర పడేసి తింటే జబ్బులు రావేంటి? అయినా వాళ్ళకు అలా తినటానికి అసహ్యం వేయదు అంది స్వప్న. కూతురి ప్రశ్నలకు తెల్లబోయిన మాధవికి క్షణం నోటమాట రాలేదు. ఏమ్మా వాళ్ళు అలా ఎందుకు తింటారు? మళ్ళీ అడిగింది స్వప్న. వాళ్ళకి ఆకలి ఇస్తుంది అందుకే అలా తింటారు. అంతకన్నా ఏం చెప్పాలో తోచలేదు మాధవికి. ఆకలిస్తే వాళ్ళింటూనే తినచ్చుగా. వాళ్ళ ఎంచక్క వాళ్ళ బాబాయ్ హార్లిక్స్ ఇవ్వచ్చుగా. అంత చిన్నప్పుడే అన్నం పెట్టకూడదని డాక్టర్ అంకుల్ చెప్పలేదే? స్వప్న కళ్ళల్లో కుతూహలం. డాక్టర్ అంకుల్ చెప్పలేదు. వాళ్ళకి ఇంట్లో అన్నం ఉండదు, హార్లిక్స్ అంతకన్నా ఉండదు. ఏ వాళ్ళు భేదవాళ్ళు మెల్లగా అంది మాధవి. అంటే వాళ్ళకి అసలు డబ్బుండదు. ఓహో, అయితే అమ్మా వాళ్ళు ఎందుకు అంత భేదగా ఉన్నారు? అమాయకంగా మరో ప్రశ్న వేసింది. అదంతేలే, విసుగ్గా లేవబోయింది మాధవి. అమ్మా మనకు బోల్డ్ డబ్బుంది కదా, మనం కాస్త వాళ్ళకిస్తే వాళ్ళు గొప్పవాళ్ళవుతారుగా. ఎంచక్క వాళ్ళ చిన్న చిన్న పాపాయలకి పాలు పట్టచ్చు. ఎంతమందికి ఇస్తాం? అలాంటి భేదవాళ్ళు చాలామంది ఉంటారు. అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించింది మాధవి. మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారుగా, అందరూ ఇస్తే సరి. దీనికేం జవాబు చెప్పాలో తోచలేదు మాధవికి. అలాగే నువ్వు పెద్ద అయ్యాకి దూగానిలే అని నవ్వుతూ తేల్చేసింది. అమ్మా నసిగింది స్వప్న. మళ్ళీ ఏమిటే? వాళ్ళందరికి కూడా అన్నం పెడదామమ్మా, పాపం ఆకలేస్తుందేమో జాలిగా అంది స్వప్న. అది ఎలా కుదురుతుంది? ఏ ఎందుకు కుదరదు? మన ఇంటికి 7 మంది భోజనానికి వచ్చారు కదా. అలాగే మరికొందరు వచ్చారనుకుందాం వేడుకోలుగా అంది స్వప్న. స్వప్న చిరాగ్గా అంది మాధవి. కాదమ్మా, నగలు లేకపోతే పర్వాలేదు, పట్టు లంగాలు లేకపోయినా పర్వాలేదు, కానీ పాపం అన్నం లేకపోతే ఎలా అమ్మా, ఆకలేదు మళ్ళీ జాలిగా అంది స్వప్న. ఆ పిల్ల కంట్లోని నీరు చూసిన మాధవి క్షణం చెలించిపోయింది. వెంటనే తమాయించుకుని, చచ చిన్నపిల్లవి, నీకే ఎందుకే ఈ గొడవలని, వెళ్ళి ఆడుకోపో అంటూ గట్టిగా అనేసి బయటికి వెళ్ళిపోయింది. ఇక మాధవి మనసంతా భారంగా అయిపోయింది. పసి మనసు ఇంత లోతుగా ఆలోచిస్తుందని ఊహించలేదు ఆమె. వాళ్ళ కోసమైనా నువ్వు ఇన్నిసార్లు ఆకలి అంది మెల్లగా అంది. అవునన్నట్టు తల ఊపింది స్వప్న. మరి వాళ్ళు నువ్వు పడేసినవన్నీ తీసుకున్నారా? కానీ వంటవాళ్ళు మరీ మురుక్కాలో పక్కనే పడేశారమ్మా, పాపం వాళ్ళు తీసుకుంటుంటే కుక్కలు కూడా ఖరవబోయాయి. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా అంది స్వప్న. మాధవి సిగ్గుతో కృంగిపోయింది. విషయం విన్న రాజశేఖరం కూడా నొచ్చుకున్నాడు. పసిదానికి ఉన్న దయ జాలి మనకు లేవు. ఎంతమందిని పిలిచి పంచభక్ష పరమాణాలతో పెట్టినా ఏదో వంకబెట్టి మరీ పోతారు కొందరు పెద్దలు. కానీ గుప్పెడు పచ్చడి మెతుకులు పెడితే ఆకలి తీర్చినందుకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు వీళ్ళు. బాధగా అన్నాడు. అవును అన్నట్టు తల ఊపి, ఇదిగో మంగమ్మగారు, ఈ పక్కన తోటలో విస్తళ్ళు వేసి వాళ్ళకు వడ్డించండి అంది మెట్ల మీద నిల్చున్న వంటావిడితో. అమ్మా ఆనందంగా అంది స్వప్న. అవునమ్మా, వాళ్ళందరినీ పిలిచి కడుపు నిండా అన్నం పెడదాం, కూతుర్ని పొదివు పట్టుకుని అంది మాధవి. స్వప్న కళ్ళు వింతగా మెరిశాయి. ఆ పసిపిల్ల తృప్తిగా ఊపిరి పీల్చుకుని ఒక్క పరుగున వీధిలోకి వెళ్ళింది వాళ్ళందరినీ భోజనానికి పిలవటానికి. పసి మనసులోని దయాగుణానికి పొంగిపోతూ అలా నిల్చుండిపోయారు మాధవి రాజశేఖరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.